హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ సిరి. నా వీడియోస్ కనుక మీరు మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే నేను ఫర్దర్గా చేసే వీడియోస్కి పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. సో ఈరోజు నేను చూపించబోయేది మీల్ మేకర్ పకోడా అండి. వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు. సో ఇవి చాలా హెల్దీ అండి. మనకి ఇందులో 100 grams సోయా చంక్స్ తీసుకుంటే అందులో 352 grams క్యాలరీస్ ఉంటాయండి. ఫైబర్ ఉంటుందండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులో. సో మనకి కావాల్సినవన్నీ ఉంటుంది. ఇవి తింటే లేడీస్కి చాలా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుందండి, ఇది బాగా డెవలప్ చేస్తుంది ఇవి తింటే కనుక. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో లెట్ స్టార్ట్. సో మరుగుతున్న వాటర్లో 1 కప్ తీసుకుంటున్నానండి నేను మీల్ మేకర్ సోయా చంక్స్ని. మరుగుతున్న వాటర్లో సెమీ బాయిల్ చేయాలి, ఎక్కువగా నుజ్జునుజ్జు కాకూడదు. సో అలా సెమీగా తీసేయండి, వాటర్ తీసేయండి సెమీగా ఉడికిన తర్వాత. సో ఒక బౌల్లోకి జాలి గిన్నెలోకి తీసుకొని వాటర్ అన్ని తీసేయండి. సో వేడి అలాగే ఉంటే ఇంకా మెత్తగా అయిపోతాయండి. మీరు ఏం చేయాలంటే వెంటనే ట్యాప్ కింద పెట్టేసేయండి ఆ వాటర్, అంటే అవి చల్లగా అయిపోయి మళ్ళీ మంచిగా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూపిస్తున్నాను కదండి, అది అలా మెత్తగా ఉడకండి, మరీ ఎక్కువ మెత్తగా కాకుండా, మరీ మెత్తగా ఉడకకుండా, అంటే సెమీగా ఉడకబెట్టుకోవాలి మనం. సెమీగా ఉడకబెట్టుకున్న మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే అందులో వాటర్ ఉంటాయి కదండి, మనం ట్యాప్ కింద పెట్టాం కదా, వాటర్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ వాటర్ అన్నీ పిండేసేయాలి, పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలానే చేయాలండి. ఒక బౌల్లోకి తీసుకున్న మన సోయా చంక్స్కి 10 నిమిషాలు నానబెట్టాలండి ఉప్పు కారం వేసి. సో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అంటే మీకు తగినంత వేసుకోండి మీరు ఎక్కువ తింటే. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా 1 నిమ్మకాయ రసం, ఒక నిమ్మకాయ తీసుకున్నానండి నిమ్మకాయ రసం. సో అదంతా కలపాలండి మంచిగా ఈవెన్గా కలుపుకొని మొత్తం ఆ ముక్కలకు పట్టేసేయాలి ఆ సోయా చంక్స్కి. పది నిమిషాలు అయిపోయిన తర్వాత తీసేసి మూత తీసేసి. సో ఇప్పుడు మనము బియ్యం పిండి ఉంటుంది కదండి, 1 3 టేబుల్ స్పూన్స్, 1 2 టేబుల్ స్పూన్ శనగపిండి అండి, తర్వాత గరం మసాలా, ఈ 3 వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి యథావిధిగా. సో మీకు పిండి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే డ్రైగా ఉంటుంది. కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని పకోడీ ఎలా కలుపుకుంటామో అలానే వీళ్ళు డీప్ ఫ్రైకి సరిపడ పోసుకొని అందులో వేయించుకోవాలి మెల్లిమెల్లిగా. ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్ పెట్టండి. లో ఫ్లేమ్లో మంచిగా అటు ఇటు తిప్పండి దాన్ని. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మెల్లిగా తీసేయండి, టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేకపోతే ఏదైనా ఇంకేమైనా డీప్ ఫ్రై ఐటమ్ కదా, ఏదైనా ఆయిల్ ఉన్నా కానీ అది టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనము కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చి కరివేపాకు అలా డీప్ ఫ్రై చేసేయాలి, చేసి ఇమీడియట్గా తీస్తే మనము బయట బండ్ల మీద కొనుక్కున్నట్టు, బయట హోటల్లో తిన్నట్టే ఉంటుంది. రెడీ అయిపోయిందండి మన సోయా చంక్స్ పకోడీ, మీల్ మేకర్ పకోడీ. సో చాట్ మసాలా, ఆనియన్స్, నిమ్మకాయ, సో ఇవన్నీ పెట్టుకుంటే యమ్మీ యమ్మీగా ఉంటుందండి, టేస్ట్ అద్దరిపోద్ది, చాలా బాగుంటుంది, బయట తిన్నట్టే ఉంటుంది మనం ఇంట్లోనే.
సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.